ఏం జరిగిందో చెప్పమ్మా. చూడండి సర్పంచ్ గారు, నాకు ఇష్టం లేదంటున్నా మొత్తుకొని చెప్తున్నా, నా వెంట పడుతున్నాడు. ఊకే రోజు మెసేజ్లు కాల్స్ చేసి సంపుతున్నాడు. అయినా మొహం మీద ఇష్టం లేదంటున్నా, చీ అనిపించట్లేదంటే ఇదేం జన్మండి? ఎరా, అమ్మాయికి ఇష్టం లేదంటున్నా సిగ్గు లేకుండా ఎంట పడుతున్నావంట? ఎవరిని ఎవరే డిస్టర్బ్ చేసింది, ఎవరిని ఎవరే ప్రేమించింది, ఎవరిని ఎవరే వదిలేస్తుంది, అన్నీ నువ్వు చేసి నలుగురిలో నవ్వుల పాలు చేసావు కదే. నింద నీవైపుంది కాబట్టి శిక్ష అనుభవించక తప్పదు. నువ్వే నా ప్రేమని మనసును మరిచి, నీదే నా ప్రాణమని ఊపిరి విడిచి, ఎవరే అతను? తను మా బావ. కాగితం పైన మచ్చ ఉంటుందేమో కానీ మా బావ విషయంలో ఒక చిన్న తప్పు కూడా ఉండదు. రాముల్లాంటి గుణమున్నాడు మా బావ. చినుకు కనులు అన్ని నన్ను చిన్న బోయి చూస్తూ ఉండినాయే, తన వెలుగు నువ్వని జరిగిపోని జ్ఞాపకాలు గుండెలోన దాగి ఉండినాయే, తన తలపు నువ్వని గోడుతోనే గుండె ఆగినాక గుడు కట్టి నిన్ను పిలవలేక నేనే మూగబోతిని నీలో ఆగమైతిని నాలో భారమై బాధనై మిగిలిపోతిని నేనే మూగబోతిని నీలో ఆగమైతిని నాలో భారమై బాధనై మిగిలిపోతిని తలుకుమన్న కలలు అన్ని తనివి తీర దూరమైనాయే, తన నిజము నువ్వని మనసునున్న ఆశలన్నీ ఆవిరై ఆగిపోయినాయే, తన ధ్యాస నువ్వని చెరువైన చలియ చింతలేక చెదుకున్న చలిమి వీడలేక మా బావని నలుగురిలో నవ్వుల పాలు చేశావు. జస్ట్ టైం పాస్ అంతే.